నమస్తే చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు యాభై రెండు రోజుల పాటు రాజమహేంద్రవరం జైల్లో ఉన్న తర్వాత మధ్యంతర బెయిల్ పైన బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు తనకు ఆరోగ్యం బాలేదని తన కుడి కంటికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలని వేసినటువంటి పిటిషన్పై విచారణ జరిపినటువంటి ఏపీ హైకోర్టు మానవతా దృక్పథంతో ఆయనకు నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కేసులో ముఖ్యంగా స్కిల్ స్కామ్లో ఎక్కడా కూడా మెరిట్స్ పైకి వెళ్ళట్లేదని మెరిట్స్కు సంబంధించి ఎలాంటి వాదనలు వినలేదని అయితే Yeah. <laughs> కేవలం చంద్రబాబు నాయుడు అనారోగ్యరీత్యా ఆయనకు నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడకూడదు ఈ కేసుకు సంబంధించిన వాళ్ళను ఎవరిని ప్రలోభ పెట్టడం కానీ బెదిరించడం కానీ చేయకూడదు అని హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది మొత్తానికి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు చంద్రబాబు ఏ తప్పు చేయలేదని ఆయన మద్దతుదారులు ముఖ్యంగా టీడీపీ నాయకులు చెప్తున్నారు కానీ చంద్రబాబుకు సంబంధించి స్కిల్ స్కామ్లో ఆయన ఎటువంటి తప్పు చేయలేదని కానీ లేకుంటే ఈ కేసు పైన వాదనలు కానీ వాదనలు వినలేదని కూడా చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో నవంబర్ పదో తేదీన చంద్రబాబుకు సంబంధించినటువంటి మెయిన్ బెయిల్ పిటిషన్ వాదనలకు రాబోతోంది ఆ రోజు ఎటువంటి వాదనలు జరుగుతాయని ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురుచూస్తారు ముఖ్యంగా చంద్రబాబే ఈ మొత్తం డబ్బును దోచేశాడనే విధంగా పూర్తిగా సిఐడై ఆధారాలు సేకరించింది ఆ ఆధారాలు కూడా కోర్టుకు ప్రవేశపెట్టబోతుంది ఎటువంటి ఆధారాలు ఉన్నాయి చంద్రబాబు బెయిల్పై రాగానే ఈ కేసు అయిపోయిందా చంద్రబాబు మధ్యంతర బెయిల్తోనే ఆయన పూర్తిగా కడిగిన ముత్యంలా బయటకు వచ్చాడంటే కాదు ఇన్ఫ్రంట్ క్రొకడేల్ ఫెస్టివల్ అంటున్నారు న్యాయ నిపుణులు ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబుకు సంబంధించి అసలు కేసు విచారణ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎందుకంటే మెయిన్ బెయిల్ పిటిషన్లోనే అసలైన వాదనలు జరిగిపోతున్నాయి ఈ వాదనలో సిఐడి కొన్ని తిరుగులేని ఆధారాలను హైకోర్టు ముందట ఉంచబోతోంది ఆ ఆధారాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం టీడీపీ ఖాతాలోకే అవును చంద్రబాబు నాయుడు మొత్తం దోచింది డబ్బు టీడీపీ ఖాతాలోకి వెళ్ళింది అనేటువంటి ఒక తిరుగులేని ఆధారాన్ని కూడా ఇక్కడ సిఐడి అధికారులు సాధించారు నాలుగు వారాల పాటు ఆరోగ్యం పూర్తిగా నయమయ్యే విధంగా చంద్రబాబు నాయుడు ట్రీట్మెంట్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ జైలుకి ఉంది ఇటువంటి నేపథ్యంలో మెయిన్ బెయిల్ పిటిషన్ సందర్భంగా ఎటువంటి వాదనలు సిఐడి చేయబోతుందో మనం ఒకసారి చూస్తే ఈ ముఖ్యంగా చంద్రబాబుకు సంబంధించినటువంటి పిటిషన్లో వాళ్ళు చాలా ఆధారాలు ఇక్కడ పెట్టారు ఆ ఆధారాలు ఏంటో ఒకసారి మనం చూస్తే మొత్తం డబ్బు ముఖ్యంగా ఈ మూడు వందల కో రూపాయలకు సంబంధించిన డబ్బు అది ఏ విధంగా షెల్ కంపెనీల ద్వారా స్కిల్ లో చంద్రబాబుకు చేరిందో సిఐడి మొత్తం ఆ మొత్తం నెక్సెస్ను బయటపెట్టేటువంటి పనిలో ఉంది ముఖ్యంగా చాలా డబ్బు అనేటువంటిది అందులో చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళింది అనేటువంటిది ఇక్కడ సిఐడికి సంబంధించినటువంటి అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారో మనం ఒకసారి చూస్తే చాలా స్పష్టంగా మనం చూడొచ్చు ఈ స్కామ్లో చంద్రబాబుకు డబ్బు చేరినట్లు టీడీపీ అకౌంట్లకు వెళ్ళినట్లు చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఇక్కడ ముఖ్యంగా సిఐడి ఆధారాలు సేకరిస్తుంది ఎందుకంటే ఏ కేసులో కూడా డబ్బు ఏ విధంగా ఇక్కడ మోసానికి గురైంది ఏ విధంగా కుట్ర జరిగింది ఆ డబ్బు షెల్కమ్ ద్వారా ఎవరికి చేరింది అంతిమంగా లబ్ది పొందింది ఎవరు అనేటువంటిదే ఏ న్యాయస్థానంలో అయినా కానీ చాలా షార్ప్ గా చూస్తారు ఎందుకంటే న్యాయస్థానాలు మనీ ట్రయల్ అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చూస్తాయి మనీ సిసోడియాకి సంబంధించి సుప్రీంకోర్టులో వేసినటువంటి బెయిల్ పిటిషన్ సందర్భంగా ఆయన బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టివేస్తూ ఒక వ్యాఖ్య చేసింది ఇక్కడ ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు సిబిఐ కావచ్చు పూర్తిగా మనీ ట్రయల్ అంటే డబ్బు ఏ విధంగా మనీ సిసోడియాకి చేరింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయగలిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పింది సో ఇక్కడ కూడా మనీ ట్రయల్ మీద సిఐడి చాలా కాన్సన్ట్రేట్ చేసింది అది చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి చేరింది ముఖ్యంగా రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు తరలించినట్టు ఇక్కడ వాళ్ళు ఆధారాలు సేకరించారు ఆ ఆధారాలతో పాటు మరిన్ని కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ అంటారు ముఖ్యంగా ఒక ఆధారము ఒక సాక్ష్యం దొరికిన తర్వాత దాన్ని బలపరిచే విధంగా ఉన్నటువంటి ఇంకొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు ఇంకొన్ని సాక్ష్యాధారాలు కావచ్చు ఇక్కడ సిఐడి సేకరించేటువంటి పనిలో ఉంది ఆ సేకరించేటువంటి పనిలో భాగంగా వాళ్ళు చంద్రబాబే అంతిమ లబ్ధిదారు చంద్రబాబుకే మొత్తం డబ్బులు చేరాయి అనేటువంటిది పూర్తిగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేటువంటి పనిలో సిఐడి ఉంది టీడీపీ అకౌంట్లోకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి టీడీపీ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాయి అనేటువంటిది పూర్తిగా వాళ్ళు ఇప్పటికే ఆధారాలు సేకరించారు దానికోసం బ్యాంకు లావాదేవీల వివరాలు వాళ్ళు సాధించారు సిఐడి ఎక్కడ సాధించింది అంటే ముఖ్యంగా చంద్రబాబుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లోకి కొన్ని గుర్తు తెలియని అకౌంట్ల ద్వారా పెద్ద ఎత్తున డబ్బు చేరింది ఆ డబ్బు స్కిల్ స్కామ్కు సంబంధించింది అనేటువంటిది సిఐడి భావిస్తోంది దానికి సంబంధించి ఆ అకౌంట్లలో డబ్బులు ఎవరెవరు వేశారు ఎక్కడి నుంచి వేశారు అనేటువంటి ఆధారాలు సేకరిస్తుంది ముఖ్యంగా ఈ ఆధారాలు ఇవ్వాల్సిందిగా వాళ్ళు ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి బ్యాంకుకు ఒక లేఖ రాశారు ఆ లేఖలో చాలా స్పష్టమైనటువంటి వివరాలు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది ఆ లేఖకు సంబంధించింది నేను కొన్ని వివరాలు మీకు ఇక్కడ చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా వైడ్ రిఫరెన్స్ సైటెడ్ సైటర్డెబు ఏ క్రిమినల్ కేసు వాజ్ రిజిస్టర్డ్ నైన్ టువెల్ ట్వంటీ వన్ అన్ ద అలిగేషన్ దట్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్స్ ఆఫ్ ఏపీ ఎస్ఎస్డిసి ఫ్రాడ్యులెంట్లీ కమిటెడ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏ కామన్ ఇంటెన్షన్ కమిటెడ్ రాంగ్ ఫుల్ లాస్ ఆఫ్ అరౌండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ క్రోర్స్ దీనికి సంబంధించినటువంటి ఏదైతే స్కిల్ స్కామ్లో రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు మోసం చేసినటువంటి దానికి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ వన్ సెప్టెంబర్ పన్నెండు తోదిన ఒక కేసు నమోదైంది ముఖ్యంగా రెండు వేల పదిహేను పద్దెనిమిది మధ్య ఈ మొత్తం స్కామ్ జరిగింది అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా సిఐడి అధికారులు రాసి నేను ఇంకో పేరాగ్రాఫ్కి వస్తాను ఇది చాలా కీలకమైనటువంటిది డ్యూరింగ్ ఇట్ ఇన్వెస్టిగేషన్ ఇట్ ఇస్ ఫౌండ్ దట్ హ్యూజ్ క్యాష్ డిపాజిట్స్ ఫ్రమ్ వేరియస్ పర్సన్స్ ఏజెన్సీస్ అండ్ అదర్స్ వర్ డిపాజిటెడ్ ఇన్ టు ద అకౌంట్ నెంబర్ వన్ ఎయిట్ జీరో నైన్ జీరో టూ

of the deposits occurred in the account. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ చాలా స్పష్టంగా సిఐడి అధికారులు బ్యాంకు లేఖ రాశారు లేఖ రాసి ఇది స్కిల్ క్యాంప్కు సంబంధించినటువంటి ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి విచారణ జరుగుతోంది దీంట్లో భాగంగా రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దోచేశారు అందులో పెద్ద సంఖ్యలో డబ్బులు అనేటువంటివి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే బ్యాంక్ ఆఫ్ బరోడా జూబ్లీ హిల్స్లో ఉందో దాంట్లోకి ఆ ఖాతాలోకి నమోదయ్యాయి ఆ ఖాతాల్లో జమ అయ్యాయి ఆ జమ అయినటువంటికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ ఎవరెవరు ఎక్కడి నుంచి వేశారు ఏ అకౌంట్ నుంచి డబ్బు వచ్చింది ఏ లో వచ్చింది అనేటువంటిది మొత్తం ఆధారాలు సేకరించి ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు సెట్ హ్యూజ్ క్యాష్ డిపాజిట్ డీటెయిల్స్ ఆర్ హెయిర్ విత్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద ఎక్సెల్ షీట్ అంటే ఒక ఎక్సెల్ షీట్ రూపంలో తయారు చేసి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చాయనేటువంటిది ఆ ఎక్సెల్ షీట్ను కూడా జతపరుస్తూ వాళ్ళు చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బ్యాంక్ అధికారులు ఉన్నారో వాళ్లకు ఈ లేఖ రాశారు ఆ ఎక్సెల్ షీట్ కూడా మనం సంపాదించాము కానీ అందులో చాలా అకౌంట్లకు సంబంధించినటువంటి నంబర్స్ ఉన్నాయి కాబట్టి అది పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళదు అనేటువంటి ఉద్దేశంతో మనం ఆ ఎక్సెల్ షీట్ని ఇవ్వట్లేదు ఆ ఎక్సెల్ షీట్ని చూస్తే కోట్ల రూపాయలు ఏ విధంగా క్యాష్ రూపంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్లోకి వచ్చే చాలా స్పష్టంగా చూడొచ్చు ఎందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అకౌంట్ లోకి దాని మీద చాలా ఖచ్చితమైనటువంటి ఒక సమాచారం సిఐడి దగ్గర ఉంది దాన్ని వెరిఫై చేసుకునేందుకు బ్యాంక్ దగ్గర నుంచి పే స్లిప్స్ ఏవైతే ఉంటాయో మనం ముఖ్యంగా ఒక బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయాలనుకున్నప్పుడు అక్కడికి వెళితే మనకు ఒక చాలెన్ నెంబర్ ఇస్తారు దాంట్లో మనం డబ్బులు మొత్తం డిపాజిట్కి సంబంధించినటువంటి అమౌంట్ మొత్తం రాస్తాము దాన్ని బ్యాంకులో క్యాషియర్కి ఇస్తే క్యాషియర్ ఒక చీటీ మనకి ఇచ్చేసి ఇంకొక చీటీ వాళ్ళు ఉంచుకుంటారు దాన్ని పే స్లిప్ అంటారు అటువంటి పే ఇన్ స్లిప్ ఏదైతే స్లిప్ ఏదైతే ఉందో ఆ స్లిప్ను ఇవ్వమని ఇక్కడ అధికారులు కోరుతున్నారు తద్వారా అందులో ఎవరైతే డబ్బు డిపాజిట్ చేశారో వాళ్ళకి సంబంధించిన పేరు ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి దీని ద్వారా వెరిఫై చేసుకోవచ్చు ముఖ్యంగా డబ్బు ఏ ప్రాంతంలో ఎక్కడి నుంచి ఇది మొత్తం డిపాజిట్ అయింది వెరిఫై చేసేటువంటి పనిలో ఉంది చాలా స్పష్టంగా మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు దెర్ ఆర్ సర్టెన్ డిపాజిట్స్ వితౌట్ ద ప్లేస్ ఆఫ్ రెమిటెన్స్ టు ద సెడ్ అకౌంట్ ప్లీజ్ ప్రొవైడ్ పే ఇన్ స్వంటి ఒకటి ఫర్నిష్ డీటెయిల్స్ ఆఫ్ ఈచ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే క్రెడిట్స్ క్రెడిట్స్ కావచ్చు క్యాష్ డిపాజిట్స్ కావచ్చు ఇన్ ద అటాచ్మెంట్లో మీకు ఇచ్చినటువంటి అటాచ్మెంట్లో చాలా వరకు క్రెడిట్స్ అదేవిధంగా క్యాష్ డిపాజిట్ గురించి మేము చెప్పాము చాలామంది తమ పేరు అదేవిధంగా ఊరు ఎక్కడ మెన్షన్ చేయకుండానే డిపాజిట్ చేశారు దాన్ని డిపాజిట్ని డ్రా చేసుకుంటున్నటువంటి సమయంలో కూడా ముఖ్యంగా ఎక్కడ కూడా పేరు వాటిని మెన్షన్ చేయలేదు అనేటువంటిది చాలా క్లియర్గా చెప్తున్నారు ఈ విచారణ స్టార్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా మనం చూడొచ్చు దీని తర్వాత కూడా మనం ఒకసారి జూబ్లీస్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ పంపించారు బ్యాంక్ అకౌంట్లో ఎవరెవరు డబ్బులు వేశారు అనేటువంటి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది మనం చూడొచ్చు బ్యాంక్ క్యాష్ డిపాజిట్ వర్ డిపాజిట్ టు ద సెట్ యూబీఐ బ్యాంక్ ఫర్ యువర్ బ్రాంచ్ మీ బ్రాంచ్లో వచ్చారంటే మ్యాటర్ మే ప్లీజ్ బీ ట్రీట్ యాజ్ అన్ అర్జెంట్ దీన్ని ఒక ఇంపార్టెంట్ విషయంగా మీరు పరిగణించి ఇమీడియట్గా ఇవ్వాలి అనేటువంటిది ఇక్కడ కోరుతున్నారు మనం చాలా స్పష్టంగా చూడొచ్చు బ్యాంక్ అకౌంట్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎప్పటి నుంచి ఎక్కడ కావాలి అనేటువంటిది కూడా సిఐడి అధికారులు ఇచ్చినటువంటి ఈ లెటర్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక మనం ముందుకు వెళ్తుంటే ఈ లెటర్ సిఐడి రాసినటువంటి లెటర్కు సంబంధించింది బ్రాంచ్ మేనేజర్కు రాశారు ఎప్పుడు రాశారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అక్టోబర్ ఎనిమిదో తేదీన వీళ్ళు రాశారు అంటే ఈ నెల ఎనిమిదో తేదీన అక్టోబర్ ఎనిమిదో తేదీన రాసినటువంటి లేఖకు సంబంధించింది విచారణ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కొనసాగుతున్నటువంటి విచారణ ఈ విచారణలో చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ సంపాదించేందుకు ఇక్కడ సిఐడి ప్రయత్నిస్తోంది ఈ లేఖ అందిన తర్వాత ఏం జరిగింది అనేటువంటిది మనం చూడాలి ఈ నోటీసులు ఇవ్వడంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఉలిక్కి పడిపోయింది ఏం చేస్తున్నారంటే బ్యాంకు వివరాలు ఎందుకు అడుగుతున్నారు బ్యాంక్ వివరాలు ఎలా అడుగుతారు మీరు అనేటువంటిది వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది బ్యాంక్ వివరాలు అడగకూడదు అనేటువంటిది ఇక్కడ సిఐడి చెప్తుంది ఎందుకంటే ఈ బ్యాంకు వివరాలు బయటకు వస్తే తెలుగుదేశం పార్టీకి ఎక్కడెక్కడి నుంచి ఏ స్కాన్ ద్వారా డబ్ొచ్చిందనేటువంటిది ఈజీగా తెలిపోతుంది ముఖ్యంగా స్కిల్ స్కామ్కు కు సంబంధించి అటు సిమెంట్ సిమెంట్స్ డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీల ద్వారా ముఖ్యంగా డిజైన్ టెక్ నుంచి వివిధ షెల్ కంపెనీలకు మొత్తం డబ్బు వెళ్ళింది ఆ షెల్ కంపెనీల ద్వారా తిరిగి మళ్ళీ కన్వేల్కర్ అనేటువంటి ఒక మాస్టర్ మైండ్ దీని వెనకాల పనిచేసింది డిజైన్ టెక్కు సంబంధించినటువంటి అతను దాని ఎండి అతని ద్వారా ఈ షెల్ కంపెనీల ద్వారా మళ్ళీ కొంత క్యాష్ రూపంలో కొంత బ్లాక్ మనీ రూపంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ అకౌంట్కు చంద్రబాబు నాయుడుకు డైరెక్ట్గా చేరింది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో బ్యాంక్ అకౌంట్లో ఎవరు డబ్బు వేశారు అనేటువంటి దాని మీద క్లారిటీ వస్తే చంద్రబాబు నాయుడుకు ఎంత రూపంలో స్కిల్ స్కామ్ నుంచి డబ్బు బయటికి వచ్చింది డబ్బు చేరింది అనేటువంటిది బయటపడుతుంది ఈ విషయం ఏదైతే బ్యాంకుకు లేఖ రాశారో సిఐడి అధికారులు ఈ విషయం తెలియగానే వెంటనే తెలుగుదేశం పార్టీ హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది ఏ విధంగా వీరు మా వ్యక్తిగత బ్యాంక్ పార్టీకి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలను అడుగుతారు ఇలా అడగకూడదు ఇది వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ను హననం చేయడం అనేటువంటి ఒక పిటిషన్ వేశారు ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారనేటువంటిది అర్థం కావడం లేదు ముఖ్యంగా ఈ మొత్తం వివరాలు బయటికి రాకుండా దీన్ని అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా ఖచ్చితంగా మనం చూడొచ్చు పూర్తిగా ఒకవేళ పారదర్శకంగా ఉండి ఎవరి డబ్బులు ఇచ్చారో లెక్క అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంటే ఎందుకు అంత భయపడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది చాలా మంది ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ముఖ్యంగా దీనికి సంబంధించి ఇంకా విచారణ జరగాల్సింది ఇది హైకోర్టులో ఇంకా విచారణకు రాలేదు ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇంతగా భయపడుతుంది అనేటువంటిది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది ఇక రెండో విషయం ఇందులో చాలా స్పష్టంగా ఒకటి ఏంటంటే చాలా క్లియర్గా టీడీపీ ఖాతాలోకి కోట్ల రూపాయలు వెళ్ళాయి అనేటువంటిది ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయింది దానికి సంబంధించినటువంటి వివరాలను సేకరించారు ఆ మొత్తం ఎక్సెల్ షీట్ రూపంలో దాన్ని తయారు చేసి సిఐడి అధికారులు డైరెక్ట్గా బ్యాంకుకు ఒక లేఖ రాస్తూ ఆ ఎక్సెల్ షీట్ను కూడా జత చేయడం జరిగింది అయితే ఈ స్కిల్ స్కామ్ డబ్బులు అనేటువంటివి ఏ సిటీస్కి వెళ్ళాయి ముఖ్యంగా దేశంలోని ఈ ఈ డిజైన్ టెక్ అనేటువంటిది పూణేలో ఉంది కల్కత్తాలో ఉంది సో డబ్బులు ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి దాదాపు ఐదు ఏదైతే ఐదు సా దఫాలుగా రిలీజ్ అయింది ఈ ఐదు దఫాలుగా రిలీజ్ అయినటువంటి డబ్బు షెల్ కంపెనీల ద్వారా కోల్కత్తా నుంచి ముంబై చెన్నై సిటీస్ కి చేరింది ఆ సిటీస్ దగ్గర దీన్ని మొత్తం ఆ డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ విడ్రా చేశారు ఆ క్యాష్ అనేటువంటి దాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేకుంటే ఇతర పక్క రాష్ట్రాల్లో కావచ్చు ఎక్కడ ఇవ్వాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి పిఏ ఎవరైతే ఉన్నారో పెండియాల శ్రీనివాస్ ఆయన సూత్రధారిగా పనిచేసినట్టుగా తెలుస్తుంది ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే వివిధ చోట్ల నుంచి మళ్ళీ ఈ డబ్బంతా తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి వచ్చింది అనేటువంటి తెలుస్తుంది ప్రస్తుతం పెండియాల శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు చంద్రబాబు నాయుడే అతన్ని విదేశాలకు పంపించేశాడు అనేటువంటిది సిఐడి చేస్తున్నటువంటి అభియోగం ఇక్కడ కాబట్టి ఈ క్యాష్ అనేటువంటిది ఎవరెవరు దీన్ని క్యాష్ డిపాజిట్ చేశారు ఆ ఏ టైంలో వేశారు ఏ బ్యాంక్ నుంచి వేశారు అనేటువంటి తెలుసుకున్న తర్వాత ఆ మొత్తం క్యాష్ డిపాజిట్స్కి సంబంధించినటువంటి పే ఇన్ స్లిప్స్ తీసుకొని అక్కడి నుంచి సిసిటీవీ ఫుటేజ్ తీసుకొని ఎవరు డిపాజిట్ చేస్తున్నారనేటువంటి తెలుసుకున్న తర్వాత వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తల లేదంటే డిజైన్ టెక్కు సంబంధించిన వాళ్ళ ఇవన్నీ చెక్ చేయడం ద్వారా ఈ కేసులో ఒక కీలకమైనటువంటి ఆధారం మనీ ట్రయల్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయాలని ఇక్కడ సిఐడి చూస్తోంది ఒక్కసారిగా మనీ ట్రయల్ అనేటువంటిది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోతే అప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఎవరైతే బినామీలు ఉన్నారో ఎక్కడైతే డబ్బు డ్రా జరిగిందో ఏ కంపెనీలోకి వెళ్ళిందో ఆ బినామీల పేర్లన్నీ బయటకు వస్తాయి ఈ మొత్తం స్కిల్ స్కామ్కి సంబంధించి ఎప్పుడైతే చంద్రబాబు ముఖ్యంగా అరెస్ట్ అయ్యారు చంద్రబాబుకు సంబంధించి ఆయన ప్రమేయం ఎంతవరకు ఉంది ఆయనే అంతిమ లబ్ధిదారు అనేటువంటిది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే విధంగా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్లోకి వచ్చినటువంటి డబ్బును ఇక్కడ స్కూట్నీ చేస్తే తెలిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి వచ్చినటువంటి ఏదైతే ఈ డబ్బు ఉందో ఇదంతా స్కిల్ స్కామ్ నుంచి వచ్చింది అనేటువంటిది ముఖ్యంగా ఇక్కడ అధికారులు భావిస్తున్నారు అధికారులు ఈ కోణంలోనే విచారణ చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వస్తేనే పూర్తిగా అయిపోలేదు ఇది మధ్యంతర బెయిల్ చంద్రబాబు నాయుడుకి వచ్చింది కేవలం అనారోగ్యంతో ఆయన కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి ఇచ్చినటువంటి నాలుగు వారాల బెయిల్ మాత్రమే కండిషన్స్తో కూడింది సో డెఫినెట్గా ఆయన మెయిల్ బిల్ ఆయనకు సంబంధించినటువంటి మెయిన్ బెయిల్ పిటిషన్ వచ్చినప్పుడు సిఐడి అధికారులు ఈ తిరుగులేని ఆధారాన్ని చూపెట్టి ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ఎంత డబ్బు తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి వెళ్లింది ఏ విధంగా మనీ ట్రయల్ జరిగింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడుకు బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే మెయిన్ బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగితే చంద్రబాబు నాయుడు బయటికి రాలేనన్న విషయం ఆయన న్యాయవాదులకు తెలుసు అందుకోసమే వాళ్ళు ఒక మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసి అతనికి అనారోగ్య ఉంది అనేటువంటి కారణం చూపెట్టి ఆ కారణం ద్వారా మానవతా దృక్పథంతో బెయిల్ తెచ్చుకున్నారు అనేటువంటిది సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ కేసులు ఫాలో అవుతున్న వాళ్ళు చెప్తున్నటువంటి మాట కానీ ఓవరాల్గా చూసుకుంటే సిఐడి దగ్గర ఉన్నటువంటి తిరుగులేని ఆధారాలతో ఆయనకు మెయిన్ బెయిల్ పిటిషన్లో వాళ్ళు చుక్కలు చూపెట్టబోతున్నారు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా ఈ కేసులో ఆయన కుట్రదారు ఏ విధంగా ఆయన ఈ మొత్తం డబ్బును దోచేశారు ఏ విధంగా ఆ డబ్బు చంద్రబాబు నాయుడికి చేరింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయగలిగితే కోర్టు ముందట ఇక చంద్రబాబు నాయుడు మళ్ళీ కటకటాల వెనక్కి వెళ్ళాల్సిందేనటువంటిది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట అందుకే ఇల్లు అలకగానే మొత్తం అయిపోదు డెఫినెట్ గా ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ ఉంది చంద్రబాబు నాయుడు దానికోసం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది